పదహారో తారీఖు సెప్టెంబర్ నుంచి 22వ తారీఖు సెప్టెంబర్ వరకు కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. కర్కాటక రాశి వారికి రాశిలో రాహు సంచారం జరుగుతుంది. వాస్తవానికి ఈ వారం కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి వారం. తృతీయంలో రవి అంటే కన్యా సంక్రమణం జరిగింది కాబట్టి కన్యారాశిలోకి రవి ప్రవేశించాడు కాబట్టి తృతీయంలో రవి ప్రవేశించినా కూడా ఈ రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి సత్వమంలో కుజకేతువులు ఉన్నారు కాబట్టి భార్యాభర్తల యొక్క సంబంధాలు కాస్త ఒళ్ళు దగ్గరటువంటి కనుక చేయగలిగితే బాగుంటుంది. ఈ సంబంధాలతో మనక్లేశం రాకుండా చూసుకోవాలి. ఏ పరిస్థితుల్లోనూ శృతి మించకుండా చూసుకుంటే ఈ వారం గట్టెక్కేస్తుంది. లేనట్టయితే మనకు వచ్చే సమస్య ఏమంటే ఈ కుజుని యొక్క దృష్టి అంటే అంగారకుని యొక్క దృష్టి సప్తమంలో ఉన్నాడు, ఆయన ఉచ్చపొంది ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనక్లేశాలు చాలా దూరం దారితీస్తాయి, చాలా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మనస్పర్ధలు లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ప్రత్యేకించి రాశిలో రాహు సంచారం జరుగుతోంది, చాలా చికాకుగా ఉంటుంది, మాట్లాడాలంటే అశాంతిగా ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయం ఏదైనా చేయాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన ప్రత్యామ్నాయం అంటే అమ్మవారి యొక్క గుడి, ఏదైనా సరే శక్తికి సంబంధించినటువంటిది కనకదుర్గమ్మ వారి గుడి కానీ లేకపోతే అక్కడ ఇంటి దగ్గరగా అవకాశం ఉన్నటువంటి నవగ్రహాలతో సంబంధించినటువంటి ఇలాగా శివ పార్వతులకు సంబంధించినటువంటి దేవాలయం ఏదైనా ఉన్నట్టయితే దేవాలయ ప్రదక్షిణ చాలా ముఖ్యం. ప్రదక్షిణ చేసి ఆ తీర్థాన్ని కనుక స్వీకరించగలిగినట్టయితే అంటే అభిషేక తీర్థాన్ని స్వీకరించి అమ్మవారి ఆలయం నుంచి తీసుకున్నటువంటి కుంకుమను కనుక ధరించినట్టయితే కొంతవరకు శాంతియుతమైనటువంటి జీవనం ఈ వారం పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.